గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి సమాచారం వస్తుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చాంశకంగా మారినటువంటి పరిస్థితి, చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఇదే టాపిక్ పైన పూర్తి స్థాయిలో మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఆంధ్రాలో ఎట్లయితే భారతీయ జనతా పార్టీతో అలయన్స్ పెట్టుకుని కూటమి ప్రభుత్వం ఎట్లయితే ఫామ్ అయిందో, తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని ఖతం చేయడానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవిని ఖతం చేయడానికి కేసీఆర్ అనేక మాస్టర్ ప్లాన్స్ పన్నుతున్నటువంటి చర్చలు వినబడుతున్నాయి. అందుకే ఓవైపు కేటీ రామారావుని, మరోవైపు హరీష్ రావు ఇద్దరిని కూడా ఢిల్లీకి పంపించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ తీసుకోండి, లేకపోతే అమిత్ షా అపాయింట్మెంట్ తీసుకోండి, వాళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయండి, మరోవైపు చెల్లెని బయటికి తీసుకురావడానికి లాబింగ్ ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేయండి, అవసరం అనుకుంటే ఎన్ని కోట్లైనా సరే కవిత బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో మనం కవితను 100 రోజుల పాటు జైల్లో ఉంచినాము, ఇది నిజంగా బాధాకరం అంటూ కూడా కేసీఆర్ ఓవైపు హరీష్ రావుని, మరోవైపు కేటీ రామారావుని ఢిల్లీకి పంపించడం కాక అట్లనే భారతీయ జనతా పార్టీతో మాట్లాడే ప్రయత్నం చేయండి, బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ అలయన్స్ ఒప్పించేటటువంటి కార్యక్రమం చేయండి, అవసరం అనుకుంటే కేసీఆర్ మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు, ఒక 5 నిమిషాల పాటు కేసీఆర్ గారికి మీరు అపాయింట్మెంట్ చేయండి, మీతో డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడంటూ కూడా మోదీ గారికి తెలపండి అంటూ కూడా కేసీఆర్ చాలా క్లియర్ కట్ గా ఓవైపు కొడుకును, మరోవైపు అల్లుని ఇద్దరిని కూడా ఉసిగొలిపి ఢిల్లీకి పంపించారనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కేసీఆర్ ప్లానింగ్స్ ఏంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా సీఎం కుర్చీలో ఉండొద్దు, కాంగ్రెస్ ప్రభుత్వం కథం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుని సావు నోట్లో తలకే పెట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చినాను, నేను ఒక్కనే తెలంగాణ కోసం పోరాటం చేసినా, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, సడన్ గా అధికారం కోల్పోవడంతోటే మనిషికి ఎటో అటు అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కదా, ఏం చేయాలని అర్థం కాని సిచ్యువేషన్లో కేసీఆర్ కనబడుతున్నాడు. ఎందుకంటే సుమారు అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలలో 39 స్థానాలు వస్తే దాంట్లో కేవలం కేసీఆర్కు 30 స్థానాలు మాత్రమే, మిగిలినటువంటి దాఖలాలు మనం చూస్తాం సుమారు 8 మంది కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి పరిస్థితి, ఒకటి సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించిన సీటు ఓడిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా చాలా క్లియర్గా మనం చూస్తాం. తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ భూస్థాపితమైపోయింది, పార్టీ కూడా కనబడనటువంటి దశకు వెళ్ళినటువంటి ఆ నేపథ్యాన్ని కూడా మనం చూస్తాం. సో ఇప్పుడు కేసీఆర్ పాయింట్ ఏంది, రేవంత్ రెడ్డి అధికారంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీని ఖతం చేసేటటువంటి అవకాశం నేలమట్టం చేయవచ్చు. ఎందుకంటే ఓవైపు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు, కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గాలు, కేసీఆర్ చేసినటువంటి విధ్వంసాల పైన పూర్తి స్థాయిలో సిట్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల పైన ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యంలో, సో ఎట్టి పరిస్థితుల్లో సేఫ్ జోన్లో కావడానికి కేసీఆర్ రేవంత్ రెడ్డిని డిగ్రేడ్ చేయడానికి రెడీ అవుతున్నాడు, రేవంత్ రెడ్డి పదవిని ఖతం చేయడానికి కేసీఆర్ సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు ఆప్షన్ ఏంది, ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొడగొట్టాలంటే, రేవంత్ రెడ్డికి సంబంధించిన ఏదైతే దూకుని తగ్గించాలంటే, ఆప్షన్ ఒకటి డీకే శివకుమార్, డీకే శివకుమార్ పోయి కలిసిరు, డీకే శివకుమార్ రేవంత్ రెడ్డి సార్తో చెప్పిండు దూకుడు తగ్గించమని చెప్పి, లేదు సార్ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరిగిన అరాచకాన్ని ఖచ్చితంగా ఖతం చేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఇంకా దూకుడు పెంచినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. తర్వాత ఇటు సోనియా గాంధీ అపాయింట్మెంట్ అడిగిరు ఇయ్యలేదు, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరిరు ఇయ్యలేదు, తర్వాత ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కూడా కేసీఆర్కి సంబంధించిన నేతలు అడిగినప్పటికీ కూడా ఇయ్యనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే రేవంత్ రెడ్డి మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలిసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అంటే మోదీతో గనక రేవంత్ రెడ్డిని దూకుడు తగ్గించమని చెప్పండి, లేకపోతే భారతీయ జనతా పార్టీలోకి మేము కొలాబ్ కావడానికి రెడీగా ఉన్నాము, కూటమిగా ముందుకు పోతాం, అలయన్స్ పెట్టుకుందాం, పొత్తు పెట్టుకుందాం, రాబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ ఇతర అంశాలు కానీ గట్టిగా మనం ఫైట్ చేసే ప్రయత్నం చేద్దాం, లేకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గద్దదించడం బీఆర్ఎస్ పార్టీకి కూడా మొదటి ఎజెండా. సో భారతీయ జనతా పార్టీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖతం చేయడం సో మీకు కూడా ఇష్టమే కాబట్టి మనం ఇద్దరం కలిసి ముందుకు పోదాం అనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ మోదీకి ఒక మెసేజ్ కూడా పంపించిండు, ఫార్వర్డ్ చేసిండు, పిఎంఓ ఆఫీస్కి చేరిన తర్వాత మోదీ గారికి ఇవ్వండి అంటూ కూడా కేసీఆర్ క్లియర్ కట్ మెసేజ్ని కూడా పంపించాడనేటటువంటి సమాచారం వస్తున్నది. కొంచెం సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్ టాపిక్గా నడుస్తున్నటువంటి పరిస్థితి, అసలు ఏం జరిగింది, ఎందుకు కేసీఆర్ సడన్గా భారతీయ జనతా పార్టీలోకి ఈ బీఆర్ఎస్ పార్టీని కొలాబ్ చేద్దాం, కూటమిగా ముందుకు పోదాం అనేటటువంటి ఆలోచన కేసీఆర్ ఎందుకు వచ్చింది, అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమా, తర్వాత
ఈ విద్యుత్ స్కామా, లేకపోతే కాళేశ్వరానికి సంబంధించిన ప్రాజెక్ట్ విషయంలో ఏమైనా నోటీసులు వచ్చే అవకాశం ఉండొచ్చా? లేకపోతే నాకు తెలిసి 2-3 మంత్స్లో కేసీఆర్ అరెస్టు పకడ్బందీగా జరగబోతుందనే చర్చ కూడా వినబడుతున్నది. కాబట్టి అన్ని అంశాలపైన కేసీఆర్ సేఫ్ జోన్లో ఉండడానికి ఒక డ్రామా ప్లే చేస్తున్నాడు అనేటటువంటి చర్చ నడుస్తుంది. అసలు ఢిల్లీలో 2-3 రోజుల నుండి ఏం జరిగింది? అసలు ఢిల్లీ వాతావరణం ఏ విధంగా ఉన్నది? కేటీఆర్ హరీష్ రావు పోయిన తర్వాత సో ఎవరెవరిని కలిసేటటువంటి ప్రయత్నం చేసింది? అపాయింట్మెంట్ దొరికిందా లేదా అనేది ఈ అంశంపైన మాట్లాడడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అటనే పొలిటికల్ ఎడిటర్ వలియన్న లైవ్లో ఉన్నాడు. వలియన్నతో మాట్లాడదాం. వలియన్న, ఏం జరిగింది? ఢిల్లీకి కేటీ రామారావును, హరీష్ రావును ఇద్దరిని కూడా కేసీఆర్ పంపించండి అనేటటువంటి కొంత చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. బీజేపీతో అలయన్స్ పెట్టుకుందాం, బీజేపీతో పొత్తు పెట్టుకుందాం, కూటమిగా ముందుకు పోదాం, ఆంధ్రాలో ప్రభుత్వం ఎట్లయితే ఏర్పడ్డదో మనం కూడా ఇక్కడ ఇట్లానే పోదాం అంటూ కూడా చాలా క్లియర్గా ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన సమాచారం వస్తుంది. అసలు ఏం జరిగింది ఢిల్లీలో? సో తిరుపతి బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడైనటువంటి కేసీఆర్ చేయని ప్రయత్నం అంటూ లేదు. సో ఢిల్లీలో అక్కడ ప్రధాని మోదీతో లాబింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అపాయింట్మెంట్ అడిగినా సరే ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన గత కొన్నాళ్ళుగా ఏదో రకంగా కవితకు బెయిల్ వస్తుందని చెప్పి, లేకపోతే తన పార్టీకి సంబంధించి ఇక మెరుగైన పద్ధతిలో మనం ఫాలో అయ్యి పార్టీని బతికించుకుందాం, పార్టీ మళ్ళీ గాడిని పెడదామని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా పార్టీ శ్రేణిలో ఒక నిస్తేజం ఉంది తప్ప పార్టీని బతికించుకునే పరిస్థితి ఎక్కడ కనిచూపు మేరలా కనిపించట్లేదు. ఒకవైపు కేసులు చుట్టుకుంటున్నాయి, మరోవైపు కవితకి ఏ కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ వేసినా సరే అది రాని పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్నాళ్ళ పాటు ఎమ్మెల్సీ కవిత జైలు జీవితం గడపక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కోర్టులో ఎదురవుతున్నటువంటి చేదు అనుభవాలు దాన్ని రుజువు చేస్తున్నాయి. సో ఇక చేసేదేం లేదు, ఇక ప్రధాని మోదీతో లాబింగ్ చేసుకోవడం, ప్రధాని మోదీతో భారతీయ జనతా పార్టీతో మనం కలిసి ముందుకు పోకపోతే మనకి తెలంగాణలో భవిష్యత్తు లేదు, ముఖ్యంగా మనకు కూడా భవిష్యత్తు లేదు, మనమందరం కూడా జైలుకు వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఏదో ఒకటి చేయాలి. ఇన్ని రోజులు ఆగారు, పార్లమెంట్లో కొంత మెరుగైన ఫలితాలు వస్తే కనుక, కొన్ని స్థానాలైనా 7-8 స్థానాలైనా వస్తే కనుక ఏదో ఒక రకంగా చక్రం తిప్పి భవిష్యత్తు మళ్ళీ బీఆర్ఎస్దే అని చెప్పుకుని ఏదో ఒకరకంగా లాబింగ్ చేసి జైల్లో ఉన్న వాళ్ళని బయటకు తెచ్చుకోవడం, సో ఇక్కడ కేసులు మీద పడకుండా ఏదైనా ప్రయత్నం చేయొచ్చని ఒక ఆలోచన కట్టారు. సో ప్రధాని మోదీతో కూడా గతంలో కూడా సో కేటీఆర్ హరీష్ రావు మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. పార్లమెంట్ ఫలితాల్లో మెరుగైన స్థానాలు మనం సాధిస్తాము, మీకు కేంద్రంలో మేము ఉపయోగపడతామని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. కానీ పార్లమెంట్ ఫలితాలు వచ్చాయి, ఫలితాల్లో గుండు 0 దక్కింది బీఆర్ఎస్ పార్టీకి. సో మొత్తంగా ఒక్క స్థానం కూడా రాని నేపథ్యంలో పూర్తిగా డల్ అయినటువంటి పరిస్థితుల్లో చాలామంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, మాజీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సీనియర్ నాయకులు కూడా వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక ప్రతిరోజు కూడా బీఆర్ఎస్ పార్టీ క్షీణించడం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పార్టీని బతికించుకోవాలంటే ఏం చేయాలి? సో కవితని బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలి? సో కోర్టుల్లో ఎదురవుతున్న పరిస్థితులను బట్టి మనం ఏ విధంగా మేనేజ్ చేయాలి, వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆలోచన చేసి సో కేటీఆర్ని, హరీష్ రావుని ఢిల్లీకి పంపించి చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ కేంద్ర మంత్రుల స్థాయి వరకు కూడా చర్చలు వెళ్ళలేదని సమాచారం. ఎందుకంటే ఏ ఒక్కరు అపాయింట్మెంట్ అడిగినా సరే ఇప్పట్లో కుదరదు, దేని గురించి మాట్లాడాలి అంటే సో పార్టీకి సంబంధించి కేసీఆర్ గారు ఈ విధంగా మాట్లాడమన్నారని చెప్పి ఇలాంటి ప్రయత్నాలు చేసినా సరే ఇప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఇప్పుడు మాకు బిజీ షెడ్యూల్ ఉందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కేంద్ర మంత్రుల స్థాయిలోనే ఇలాంటి చిత్కారం బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తుంది, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కనిపిస్తుంది. కానీ అక్కడ ప్రధాని మోదీ కనీసం ఈ విషయం, ఏది అపాయింట్మెంట్ విషయం ఆయన వరకు చేరలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తుంది. రైట్, ఒక విషయం చెప్పండి వలన, కేసీఆర్ కేసీఆర్ కు అపాయింట్మెంట్ దొరకట్లేదు కాబట్టి కేసీఆర్ ఒక లేఖ రాసి ఇది మోదీకి చేరే వరకు దయచేసి మీరు పంపించే ప్రయత్నం చేయండి అంటూ కూడా ఇటు కేటీ రామారావు తోటి, హరీష్ రావు తోటి ఒక లేఖ పంపించేటటువంటి ప్రయత్నం చేసిండు అనే సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తున్నాయి. చాలా మంది రాజకీయ విశ్లేషకులు, మిగతా ఛానల్స్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి నిజమేనా? నిజంగా లేఖ పంపించేటటువంటి ప్రయత్నం చేసిండ? సో అంటే సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న మాట వాస్తవమే తిరుపతి, మీరు చెప్పింది కరెక్ట్. కానీ సో లేఖ కేవలం అది సోషల్ మీడియాకే పరిమితమైంది. ఎందుకంటే సో డెఫినెట్గా ఎలాంటి లేఖ రాసినా సరే, సో డైరెక్ట్గా మాట్లాడినా సరే, ఇక్కడి నుంచి ఫోన్ చేసినా సరే అక్కడ రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులకి. ఎందుకంటే అంత ధైర్యమైన సిచ్యువేషన్ కనిపిస్తోంది. దీనికి కారణం ఏంటంటే ఆ పార్టీ పూర్తిగా ప్రభావం కోల్పోయింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అనేది లేదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది, పార్లమెంట్లో 0 వచ్చింది. ఇక భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, చాలామంది సీనియర్ నాయకులు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారన్న పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది భారతీయ జనతా పార్టీలో కూడా జాయిన్ అవుదామని చూస్తున్నారు. కానీ కేంద్రం నుంచి, అక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. బీఆర్ఎస్ పార్టీని ఎవరిని జాయిన్ చేసుకోదు, ఒకవేళ చేసుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జాయిన్ చేయించుకోండి అని చెప్పి సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఢిల్లీ కేంద్రంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. సో భారతీయ జనతా పార్టీలో చాలామంది
జాయిన్ కావాలని అనుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది, ఇక్కడ కొంతమంది కాంట్రాక్ట్లు చేసుకునే వాళ్ళు ఉన్నారు, సో కొంత లాబింగ్ నడిపించుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేసుకునే పరిస్థితి కనిపించట్లేదు. సో డెఫినెట్గా భారతీయ జనతా పార్టీకి సంబంధించి అలా సీరియస్గా చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క ఎమ్మెల్యేని కానీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కానీ జాయిన్ చేయించుకోవద్దని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీలో ఎలాగో ఇక్కడ స్టేట్లో అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళందరూ జాయిన్ అవుతున్నారు. కానీ మనకు అర్థమవుతున్న పరిస్థితి ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోతే ఆ స్థానంలో భారతీయ జనతా పార్టీ వస్తుంది. ఎందుకంటే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో గెలిచేది భారతీయ జనతా పార్టీ అని చెప్పి చాలా సుస్పష్టంగా ఒక రోడ్ మ్యాప్ కూడా లైన్ అప్ అయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అమిత్ షా చాలా సీరియస్గా ఉన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ఆల్రెడీ దాదాపు ఖతం అయిపోయింది. పార్లమెంట్లో 0 వచ్చిందంటేనే ఆ పార్టీ పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. సో బీఆర్ఎస్ పార్టీ అనేదే ఉండదు. అలాంటి బీఆర్ఎస్ పార్టీకి మనం ఎందుకు ఊపిరులూదాలి? అలాంటి చచ్చిపోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని మనం ఎందుకు బతికించాలి? నెక్స్ట్ రాజ్యం అందే కదా, తెలంగాణలో అధికారం సాధించేది మనమే కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే కూటమి అధికారంలోకి వచ్చిందో, ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉదయోత్సవం కలిగిందో, అలాంటి పరిస్థితి, అలాంటి కూటమి ఇక్కడ మనం తెలంగాణలో కడదాము. బీఆర్ఎస్ని మనం పట్టించుకోవద్దు. బీఆర్ఎస్ చాలా లాబింగ్లు చేస్తారు, కానీ వాళ్ళని ప్రధాని మోదీ అలాగే హోంమంత్రి అమిత్ షా ఇద్దరూ కూడా చాలా దూరం పెట్టాలన్న ఆలోచనతోనే చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ కేటీఆర్ హరీష్ రావు ఎదురెళ్ళి లాబింగ్ చేసినా ఎలాంటి ఉపయోగం లేదు. నేరుగా కేసీఆర్ వెళ్ళినా సరే ఆయనకి అవమానం ఉంటుంది తప్ప ఎక్కడ ఎవరిని కలిసే పరిస్థితి ఉండదు, అసలు అపాయింట్మెంట్ దొరకని సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక కవిత గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, తిరుపతి కవితకి రౌజ్ అవెన్యూ కోర్టులో కూడా ఆమెకి చుక్కెదురైంది, అక్కడ బెయిల్ రాలేదు. తర్వాత ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళారు, హైకోర్టులో కూడా రాని పరిస్థితి కనిపిస్తుంది. ఇక చివరి అవకాశంగా సుప్రీంకోర్టును ఆశ్రయించే పరిస్థితి కనిపిస్తుంది. కానీ కవితను ఏదో రకంగా బయటకు తీసుకురావాలన్న తపన కేసీఆర్లో కనిపిస్తుంది. బీఆర్ఎస్ నాయకుల్లో చాలా స్పష్టంగా ఎలాగైనా కవితను ఈసారైనా మనం బయటకు తీసుకుందాం అనుకున్నారు. కానీ అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది తిరుపతి. ఎందుకంటే చాలా కీలకమైనటువంటి ఆధారాలు సిబిఐ దగ్గర, ఈడి దగ్గర ఉన్నాయి, కోర్టులో అవే చూపిస్తున్నారు. కవిత ఎన్ని ఫోన్లు పడింది, ఎన్ని ఫోన్లు పూర్తిగా పగలగొట్టే పరిస్థితికి వచ్చింది, ఎవరెవరితో మాట్లాడింది, ఏ హోటల్స్లో కలిసింది, సో ట్రాన్సాక్షన్కు సంబంధించిన వివరాలు కావచ్చు, ఈ అప్రూవల్గా మారినటువంటి వచ్చినటువంటి సమాచారం కావచ్చు, ఇవన్నీ పకడ్బందీగా ఉన్న నేపథ్యంలో కవితకి మరింత ఉచ్చు బిగుసుకునే అవకాశమే కనిపిస్తోంది. ఢిల్లీకి సంబంధించి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకి బెయిల్ రన్ సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అట్లాగే ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా ఉచ్చు బిగుసుకునే పరిస్థితుంది. సో అప్రూవర్గా మారిపోదామని చెప్పి కవిత ఒకనొక సందర్భంలో అనుకుంటే మళ్ళీ ఇక్కడ కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరూ కూడా మళ్ళీ మంత్రాలు జరిపి సుప్రీంకోర్టులో మనం ట్రై చేద్దాం, సుప్రీంకోర్టులో ఒకవేళ రాకపోతే అప్పుడు నువ్వు డెసిషన్ తీసుకుందావు అని చెప్పి కొంత సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా కవిత కొంత గురుగానే ఉన్నట్టు కనిపిస్తుంది. మీరు దేశ స్థాయిలో చక్రం దిద్దాం అనుకున్నారు, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేశారు, సో దేశం మొత్తం మందే అని చెప్పేసి అనుకున్నారు. కానీ కూతురు ఇక్కడ పూర్తిగా ఒక స్కామ్లో చిక్కుకుని ఉంటే కనుక పూర్తిగా కొన్ని నెలల పాటు ఇక్కడ జైల్లో గడుపుతున్న కేసీఆర్ సార్ కూడా, కేసీఆర్ సార్ కూడా మనకి ఇంత పెద్ద పార్టీ, ఇంత పెద్ద వ్యవస్థ, మనకి ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మనం బయటికి తీసుకురావచ్చు కదా, ఎందుకు 100 రోజుల పాటు కవిత లోపట ఉంది? ఎట్టి పర్సులో 1000 కోట్లు ఖర్చు అయినా సరే కవిత బయట ఉండాలంటూ కూడా కేసీఆర్, కేటీఆర్ హరీష్ రావుతో చెప్పినట్టుగా కూడా కొంత ఏది చర్చలు వినబడుతున్నాయి. ఈ అంశం కూడా కరెక్టేనా? అంటే ఇప్పుడు 1000 కోట్లు కాదు, 2000 కోట్లు కాదు, ఎంత డబ్బు పెట్టినా సరే, సో కవితకి సంబంధించి బలమైన ఆధారాలు కవితకి వ్యతిరేకంగా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కోర్టుల్లో జడ్జిలు కూడా దీన్ని అంగీకరిస్తున్నారు, కాబట్టే బెయిల్ రావటం లేదు. ఇటు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు, అక్కడ కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. సో ఈడీకి సంబంధించిన ఆధారాలు, సిబిఐకి సంబంధించిన ఆధారాలు ముందు పెట్టుకుని ఇటు రెండు వైపులా బలమైన వాదనలు వినిపిస్తుంటున్న సమయంలో కూడా ఏ వాళ్ళు ఒకే ఏకాభిప్రాయం వ్యక్తమవుతుంది అంటే కవిత ఇక్కడ స్కామ్లో చాలా కీలక భూమిక పోషించారు. సౌత్ గ్రూప్కి సంబంధించి 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ 100 కోట్ల రూపాయలు ఇచ్చే దాంట్లో ఎలాంటి డీలింగ్స్ జరిగాయి, సో పూర్తిగా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఎవరికైతే ఉందో వాళ్ళతో ఏ విధంగా మాట్లాడారు, ఎలాంటి చాట్లు చేశారు, సో ఎలాంటి కోడ్ భాష ఉపయోగించారు, ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు, సిబిఐ విషయాలన్నీ కూడా పూర్తిగా పొందుపరిచింది. సో దీనికి పూర్తి స్థాయిలో కోర్టులో ఉన్నటువంటి జడ్జిలు కూడా కొంత ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. కాబట్టి సిబిఐ ఈడీ తరఫు న్యాయబదులతో సో ఇంత ప్రతికూలమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎమ్మెల్సీ కవితకు సంబంధించి. సో ఇక్కడ ఎంత లాబింగ్ జరిగినా రాజకీయంగా కూడా ఏదో ఒకటి మనం ప్రయత్నం చేసి కవితను బయటకు తీసుకుందాం అనుకున్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, అక్కడ నేరుగా ఇప్పుడు కేటీఆర్ హరీష్ ఎందుకు మాట్లాడుకున్నది, వాళ్ళతో అక్కడ నేరుగా సంభాషించుకుని మాట్లాడుకుని మేము మీ వాళ్ళమే, భవిష్యత్తులో బీఆర్ఎస్ బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తుంది, అవసరమైతే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, బీఆర్ఎస్
పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకైనా సిద్ధమే అని చెప్పి ఒక మాట అంటున్నట్టుగా తెలుస్తుంది. కానీ అలాంటి పరిస్థితి ఉన్నా సరే అది వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్ చాలా కనిపించట్లేదు. ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా లేదు, ప్రజల్లో లేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తిగా బీఆర్ఎస్ లేకపోతే కనుక ఇక్కడ ఎమర్జెంట్ పార్టీ, ఇక్కడ అధికారానికి అవకాశం ఉన్న పార్టీ, కాంగ్రెస్కి పూర్తిగా ఆపోజిట్గా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి వర్కౌట్ అయింది, ఇక్కడ కూడా కూటమిని నెక్స్ట్ వర్కౌట్ చేద్దాము. ఇక్కడ బీజేపీ అండ్ తెలుగుదేశం పార్టీ, జనసేన, ఈ కాంబినేషన్ తెలంగాణలో వర్కౌట్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే తిరుపతి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వస్తే బీఆర్ఎస్కి సంబంధించిన కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కలిసిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో వారితో అనుబంధం ఉన్నవాళ్ళు కావచ్చు, గతంలో టీడీపీలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, అనుబంధంతో కొంతమంది కలిసి ఉండొచ్చు. కానీ దీనికి కూడా కొంత ప్లాన్ కనిపిస్తుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో జాయిన్ కాలండి వాళ్ళు, ఇట్లా టీడీపీ సాయంతో వాళ్ళు జాయిన్ అయ్యి తర్వాత ఒక కూటమిగా భవిష్యత్తులో ఏర్పాటు చేసుకుని ఒక మంచి రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకుని సో పోరాడితే కనుక కాంగ్రెస్ పార్టీ మీద మనకి ఇక్కడ గెలుపు అవకాశం చాలా ఈజీగా కనిపిస్తుంది. ఇక్కడ మనం అధికారంలోకి రావచ్చు అని చెప్పి ఇది అమిత్ షా వ్యూహంలో భాగంగా ఇలాంటి భేటీలు కూడా జరుగుతున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది. సో డెఫినెట్గా చూసుకుంటే కనుక కేసీఆర్ పార్టీ పరిస్థితి అంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. ఒక నిస్తేజం, ఒక నిరాశ ఆవహించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా తన కూతుర్ని బయటకు తెప్పించుకోవాలనే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఆధారాలు చాలా కీలకంగా వ్యతిరేకంగానే, మరోవైపు పార్టీగా రాజకీయంగా కూడా పూర్తి స్థాయిలో చాలా డీలా పడిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి రాజకీయంగా తాము ఎదగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. కాబట్టి ఇక కేసీఆర్కి అన్ని తలుపులు మూసుకుపోయాయి, కేసీఆర్కి ఇక బయటపడే పరిస్థితి లేదు. కాబట్టి రాజకీయంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఇంకో రకంగా ప్రయత్నాలు చేసినా వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్ లేదని చెప్పి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇటు హరీష్ రావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇంకెవరు పోయినా, కేసీఆర్ పోయినా ఎలాంటి ఉపయోగం లేదు, ఎవరు అపాయింట్మెంట్ ఎవరు, ఎవరు దీన్ని వినే పరిస్థితి లేదని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం తిరుపతి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. వలన సో ఇది వలనకి సంబంధించిన క్లియర్ కట్ అనాలిసిస్. మొత్తానికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి ప్రయత్నాలు చేసినా కూడా భారతీయ జనతా పార్టీ దగ్గరికి రానిచ్చేటటువంటి పరిస్థితి లేదు, నో ఎంట్రీ అంటూ మరోవైపు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు బోర్డులు పెడుతున్నటువంటి పరిస్థితి, అసలు కేంద్రంలో ఐ మీన్ ఢిల్లీలో 1% కూడా కేసీఆర్కి సంబంధించినటువంటి వాళ్ళ కొడుకు కానివ్వండి, వాళ్ళ అల్లుడు కానివ్వండి, అసలు ఎంట్రీయే లేకుండా అయినటువంటి సిచ్యువేషన్. అంటే ఎంత అవమాన పడుతున్నారో కేటీఆర్ హరీష్ రావు, కేసీఆర్కి ఇంకా అర్థం కావట్లేదు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చాలా క్లియర్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ ఎన్ని లాబింగ్లు ఏర్పాటు చేసినా కూడా అది వర్కౌట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ లేదంటూ కూడా ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి.